ఇది ధన్నీపూర్. అయోధ్యధామ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డుకి 5 ఎకరాల స్థలం కేటాయించారు. మసీదు ఇక్కడే కట్టాల్సి ఉంది. ఒక ఆసుపత్రి, కమ్యూనిటీ కిచెన్ కూడా ఇక్కడ కట్టాల్సి ఉంది. కానీ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎలాంటి నిర్మాణ పనులు జరగడం లేదు. 4 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుక కూడా ఇక్కడ కనిపించడం లేదు. మోదీజీ కైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఉస్కే హిసాబ్ సే యహాన్ భీ కుచ్ నా కుచ్ హోనా చాహియే ఔర్ యహాన్ మస్జిద్ హీ నహీ హై సిర్ఫ్ యహాన్ పే ఏక్ బహుత్ అచ్చా ప్లాన్ థా అస్పతాల్ కా ఔర్ హమ్ లోగో కో బహుత్ ఖుషీ హుయీ కి హమారే క్షేత్ర మే అస్పతాల్ ఆయేగా ఔర్ యహాన్ అభీ అస్పతాల్ తక్ కా కామ్ నహీ హో పాయా యహాన్ తక్ కి ఏక్ ఈట్ కి న్యూ మే ఏక్ ఈట్ భీ నహీ రఖీ గయీ హై యే కహీ నా కహీ థోడా సే దుఖ్ కా విషయ హై సర్కార్ కో బిల్కుల్ ఇంట్రెస్ట్ లేనా చాహియే సర్కార్ అభీ కా నామ్ సే రామ్ జన్మ భూమి కే జో ఉద్ఘాటన్ ఉస్మే బెస్ట్ థే సర్కార్ और हमारा अपना सोचना है कि उद्घाटन होने के बाद हमारी राज्य सरकार योगी आदित्यनाथ हमारे मुख्यमंत्री जी उसके बाद यहां का भी संज्ञान लेंगे वो और यहां पे चौमुखी विकास करवाएंगे. मैं फिलहाल गोधरा के पोलन बाजार विस्तार में हूं. ये गुजरात का నేను గోద్రాలోని పోలన్ బజార్ విస్తార్లో ఉన్నాను. 2002 అల్లర్ల సమయంలో ఈ పేరు తరచుగా వినిపించేది. రామ మందిరం సమస్య ముగిసిందని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు. హిందువులు ముస్లింలు కలిసిమెలిసి శాంతియుతంగా జీవించాలని స్థానికులు కోరుకుంటున్నారు. వో చాతే హే కి దోనో హీ జో సముదాయ హే హిందూ సముదాయ ఔర్ ముస్లిం సముదాయ దోనో సాథ్ మే మిల్కర్ రహే. బాబా సాహెబ్ అంబేద్కర్ నే జో డెమోక్రసీ బనాయా హై హర్ లోగో కో అప్నే ధర్మ్ సే కర్నే కా హక్ హై ఔర్ హమ్ ఉన్కో బధాయీ దేతే హై కి అచ్చా రహే ఔర్ అచ్చా కరే శాంతి కా మాహౌల్ బనాయే రఖే. గోధరా కా ముస్లిమాన్ హర్ చీజ్ సే శాంతి సద్భావనా సే శాంతి సే పసా రహో యే కార్యక్రమ్ భీ అచ్చే సమాజ్ మే మిల్కర్ హోవే ఔర్ శాంతి రహే వోహీ విచార్ రహా హై. గోధరా మే వేసే తో యహాన్ పర్ ఆజ్ ఏక్ శాంతి కా మాహౌల్ హై లేకిన్ ఉస్కే అలావా పులిస్. గోధ్రాలో ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు వాహనాలను మోహరించారు. వో కై జో మెజారిటీ మైనారిటీ వాలే ఇలాకే హై ఉన్ ఇలాకో మే పెట్రోలింగ్ కర్ రహీ హై. మే ఫిలాల్ హూ ముంబై మే ఏక్ ఐసే ఇలాకే మే జో ఇలాకా దిసంబర్ 92 మే ప్రభావిత్ హువా తా మే హూ మొహమ్మద్ అలీ రోడ్ ఇలాకే మే జహా అగర్ హమ్. 1992 డిసెంబర్లో అల్లర్ల ప్రభావం పడిన మొహమ్మద్ అలీ రోడ్లో నేనున్నాను. ఇక్కడ చాలా చోట్ల పోలీసులను మోహరించడం చూడొచ్చు. వీధుల్లో ప్రతిరోజు కనిపించే ప్రజల కన్నా ఈరోజు తక్కువ మంది ఉన్నారు. దుకాణాలు మూసేశారు. జనవరి 22 సెలవు దినంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనం తక్కువగా ఉండటానికి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు. ఇక్కడ కొందరు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ చాలా మంది మాట్లాడడానికి ఇష్టపడలేదు. జో బి దుకానే హమే జో ఖానే కి దుకానే హై యా కపడో కి దుకానే హై సామాన్ కి దుకానే హై యహాన్ పే ఖరీదార్ భీ కమ్ దిఖాయి దే రహే హై. యహాన్ కే కుచ్ లోగో సే భీ హమ్నే బాత్ కర్నే కి కోషిష్ కి. సబ్కా అప్నా మజ్హబ్ హై ధర్మ హై వో అప్నే మందిర్ బనా రహే హై బనా అచ్చా హై బనాయే హమ్ అప్నే అబ్ హమ్ అప్నా కామ్ కర్ రహే హమ్ అప్నే నమాజ్ పఢ్ రహే హై కర్నే ఉస్సే కుచ్ లేనా దేనా నా కిసీ ముస్లిమాన్ కో కుచ్ లేనా దేనా నహీ హై. वो मंदिर बनाए कुछ भी बनाए उनका धर्म है वो अपना जो भी कर सकते हैं उसमें कोई लेना देना नहीं होगा. पुराना भोपाल नवाबों बेगमों की नगरी साथ साथ राजा भोज रानी कमलापति की नगरी. इस इलाके को अपने कॉम्पोजिट कल्चर के लिए जाना जाता था जहां हिंदू और मुसलमान मिलजुल कर रहा करते थे. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఓల్డ్ భోపాల్ ప్రసిద్ధి. రాజా భోజ్ రాణి కమలాపతి ప్యాలెస్లతో పాటు బేగంలు నవాబులకు కూడా ఈ నగరం ప్రసిద్ధి. హిందువులు ముస్లింలు శాంతియుతంగా జీవించిన ప్రాంతం ఇది. అయితే బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇక్కడ కూడా అల్లర్లు చెలరేగాయి. ముంబై తర్వాత ఎక్కువగా అల్లర్లు జరిగింది ఇక్కడే. ఇప్పుడు నేను ఉన్న ప్రాంతం బుధ్వారా బజార్. ఆనాడు ఘర్షణలు ఇక్కడే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పరిస్థితులు చాలా మారాయి. ఇక్కడ చాలా దుకాణాలు మూసేశారు. సాధారణంగా ఈ సమయానికి దుకాణాలన్నీ తెరిచే ఉంటాయి. ప్రజల్లో కొంత ఆందోళన ఉంది. ఇక్కడ అల్లర్లు 1992 డిసెంబర్ 6 జరగలేదు. ఒకరోజు తర్వాత అంటే డిసెంబర్ 7 ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత సామాజిక సంస్థలు రాజకీయ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఓల్డ్ భోపాల్లో చాలామంది హిందువులు కూడా నివసిస్తున్నారు. ఆలయాలను శుభ్రం చేయడానికి ప్రజలను పిలిచినప్పుడు చాలామంది ముస్లింలు కూడా వచ్చారు. హిందువు కి భీ హై పురాణే భోపాల్ మే తో మందిర్ కే సఫాయి కా జబ్ ఆహ్వాన్ కియా గయా కే 22 జనవరి కే లియే మందిరో కో సాఫ్ కియా జాయేగా ఉన్కో సజాయా జాయేగా తో ఇస్మే ఇస్ ఇలాకే కే ముస్లిమానో నే బడ్ చడ్ కర్ హిస్సా లియా. సర్కార్ కా పీచే అపన్ చల్ రహే హై ఔర్
क्या नाम से शासन और प्रशासन का अपन बिल्कुल सहयोग कर रहे हैं। जिस तरीके से उन्होंने कह के रखा है कि अभी जो है माहौल के हिसाब से उनकी जो यात्राएं वगैरह निकलेंगी उसका हम सहयोग कर रहे हैं। उसके भी हम कुछ विरोध नहीं है किसी के लिए, कि दिल में कोई डर किसी का खौफ नहीं है किसी का। और बस यही है कि बस दुकानें बंद हैं अभी, माहौल कुछ अच्छा ही है और ऐसा कुछ माहौल ख़राब नहीं है कुछ। आज हम मंदिरों में जो जो काम करना चाहिए था, कुछ पुताई का काम था, कुछ सफाई का काम था, कुछ पेड़ छटाई का काम था, वो सब किया है, व्यवस्था की है। आज के कार्यक्रम की सारी व्यवस्था करके दी है मंदिरों में, ताकि ऐसा ना हो कि लोगों को ये लगे कि हम सहयोग नहीं कर रहे। हम पूरा सहयोग है। राम तो सबके ही है ना, हिंदू मुस्लिम सिख ईसाई सबके राम है, उससे कोई मतलब नहीं है अपन को। मतलब जो हो रहा है अच्छा हो रहा है, उससे कोई बस मतलब अपन को कोई आपत्ति नहीं है। मतलब जो चीज़ हो रही है वो अच्छी हो रही है अपनी जगह पे। भगवान श्री राम सबके ही है, आई समझ आपके। जे नहीं है राम मियाँ है, हिंदू है, जो है वो सब बेकार बातें। हिंदुस्तान सबके एक है, एक भारत एक अखंड सब एक। స్థానికులు పెద్దగా బయటకు రావట్లేదు, అవసరం లేకపోతే ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు అంతకు ముందు ప్రజలకు సూచించారు। తోర్ పర్ బాహర్ నా నిక్లే